బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న వైపు చూస్తున్నప్పుడు ఎన్నో కుతంత్రాలు చేసి కుట్రలు చేసి జగన్ అన్నని అణచివేయాలని చెప్పి ఆలోచన తెచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసము ఆకాంక్షల కోసము పేద వర్గాల మేలు కోసము బడుగు బలహీన వర్గాల మేలు కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో పోరాటాలు చేసి మనమందరం ఈరోజు ఈ పరిస్థితుల్లో వచ్చినాం. ఈరోజు జగనన్న నమ్ముకున్న సిద్ధాంతానికి కలిసికట్టుగా మేము అందరినీ కలిసికట్టుగా తీసుకువెళ్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ ఒకవైపు అయిపోయారు. ఈ ఎలక్షన్ చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళకి అధికారం తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళు ఒక అహంకార ధోరణిలో వెళ్తూనే తీరు ఉంది, కానీ బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేయడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే రాష్ట్రాలతో పోటీ పడేటట్టు పాలన చేయాలని కానీ లేదంటే సమాజత్వంతో ప్రతి ఒక్కరికి మేలు చేసే ఆలోచన కానీ వాళ్ళకు లేదు అని చెప్పి మన అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గర్వంగా ఉంది, ఇన్ని సంవత్సరాలైనా మా నాయకుడు అయితే ఏ సిద్ధాంతానికి నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాన్ని పైన నడుస్తున్నాడు కాబట్టే కోట్లాది మంది జగనన్నకు జై జగనన్న అని చెప్పి చెప్తున్నాడు. ఆ రోజు మైనార్టీలకు కూడా రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాకుండా పేద వర్గాలకు అందరికీ కూడా సమానత్వంతో చూసి వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా మరీ ముఖ్యంగా రాజకీయంగా కూడా ఒక ముందంజలో పెట్టి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు భరోసా ఇచ్చి మాకు ముందుకు నడిపిస్తున్న మా గొప్ప నాయకుడు ద రియల్ పొలిటికల్ సూపర్ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే దొంగలందరూ ఇంకో వైపు ఉన్నారు. మనమందరం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారి కోసము స్టార్ క్యాంపెయినర్స్ అందరూ సామాన్య మనుషులు. ఆ స్టార్ క్యాంపెయినర్స్ ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి మేలు జరగదు అని చెప్పి మాట చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారా. జై జగనన్న, జై జగనన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సభ్యులు, సోదరులు, నందిగ్రామ్